మొయల కనకయ్య హోమ్ గారు, వాజ్పేయి హోమ్ గారు పటాచెరువు విధి నిర్వహణ నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఒక కేసులో నోటీస్ సర్వ్ చేయడానికి అంబే ఎంటర్ప్రైజెస్ అనే ఒక ఫర్నిచర్ షాప్కు రావడం జరిగింది. ఆ క్రమంలో నోటీస్ సర్వ్ చేసే క్రమంలో దాని ఓనర్ దేవీలాల్ గుప్తా, నువ్వెవరు కానిస్టేబుల్ అయితే నాకేందని చెప్పేసి అతన్ని హ్యాండ్ హ్యాండిల్ చేసి కొట్టడం జరిగింది. దాంతో అక్కడున్న ఎంప్లాయీస్ కూడా, ఇంకో నలుగురు ఎంప్లాయీస్ ఇంకో ముగ్గురు ఎంప్లాయీస్ కూడా వచ్చి కట్టెతోటి అనుకుంటే ఒక రూమ్లో బంధించడం జరిగింది. లాక్కెళ్ళి రూమ్లో బంధించడం జరిగింది. అది ఇమీడియట్లీ మనకి పోలీస్ పటాన్చెరువుకి వాజ్పేయి పోలీస్ ద్వారా ఫోన్ కాల్ కాగా ఎస్ఐస్ సిబ్బంది అందరూ పోయి రిస్క్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఈ విషయంలో ఆ హోంగార్డ్ తోటి కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు కేసు నమోదు చేసినాము. అతన్ని వాళ్ళ నలుగురిని కూడా ఈరోజు డిమాండ్ చేసి కోర్టులో ప్రకటించారు. అంటే వీళ్ళు ఎక్కడ వాళ్ళు, వీళ్ళకి చరిత్ర ఉందా? వీళ్ళు కంపెనీ ఓనర్ దేవీలాల్, అంటే కంపెనీ కొత్త పెట్టాడు సమాచారం వస్తుంది సార్. దేవీలాల్ ఈ ప్రాంతంలో కొత్త పెట్టినట్టున్నారు అంటారు. కంపెనీ నడుపుతున్నాడు, అది ఫర్నిచర్ కంపెనీ, ఇంటీరియర్ సంబంధించిన కంపెనీ. అది ఎప్పటి నుంచి ఉందో నేను రాకుండా ప్రకటించాను. పటాన్చెరులో అంబే ఇంటీరియర్ కంపెనీ యాజమాన్యానికి సమన్లు ఇవ్వడానికి వచ్చిన వాజ్పేయి పోలీస్ స్టేషన్ హోంగార్డ్ కనకయ్యపై దాడి చేశారు. కంపెనీ యజమాని దేవీసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు హోంగార్డ్పై దాడి చేశారు. ఓ కేసు విషయంలో హోంగార్డ్ దేవీలాల్ను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా నలుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తాను పోలీసునని చెప్పినా వినకుండా ఐడి కార్డు ఫోన్ విసిరికొట్టి దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు. పటాన్చెరులో అంబే ఇంటీరియర్ కంపెనీ యాజమాన్యానికి సమన్లు ఇవ్వడానికి వచ్చిన వాజ్పేయి పోలీస్ స్టేషన్ హోంగార్డ్ కనకయ్యపై దాడి చేశారు. కంపెనీ యజమాని దేవీసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు హోంగార్డ్పై దాడి చేశారు. ఓ కేసు విషయంలో హోంగార్డ్ దేవీలాల్ను అదుపు తీసుకునేందుకు వెళ్లగా నలుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. రైతుకు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఆసిఫ్ చెప్పండి. ఒక ఇప్పుడు రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.